అరవై ఏళ్ల జీవితంలో మీరు నేర్చుకునేది ఏమిటి అంటే మీరేం చెప్తారు స్వామి? నాది నాకు అని మనం అనుకున్నప్పుడు ప్రతివాడి దృష్టిలోనూ మనం కొంచెం కారంగానే కనిపిస్తాం, బాధకరంగానే కనిపిస్తాం, అదట వాడికి కష్టం కలిగించేటట్టుగాను మనం ఉంటాం. కానీ నాది అనేది ఏది లేకపోతే, నా కోసం అనేది ఏదిని దేన్ని పట్టుకోకపోతే, ఐ థింక్ ప్రతివాడి దృష్టిలోనూ నువ్వు మంచివాడివిగానే ఉంటావు. దిస్ ఈజ్ వాట్ వి లెర్న్డ్. కొంతమంది మమ్మల్ని అప్పుడప్పుడు అడుగుతుంటారు, చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తుంటారు కూడా, స్వామీజీ యు నీడ్ టు హ్యావ్ సమ్ పర్సనల్ టైమ్ ఆల్సో అంటుంటారు మమ్మల్ని. కానీ బట్ నాకు ఎప్పుడు ఎన్నో, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సనల్, వాట్ ఎవర్ ఐఎమ్ ఇన్వాల్వ్ విత్, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సనల్. వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ, దిస్ ఈజ్ మై పర్సనల్. వెన్ ఐఎమ్ గోయింగ్ టు సమ్ ప్లేస్, దట్స్ మై పర్సనల్. సో వాట్ ఎవర్ యాక్టివిటీ వి ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్, దట్స్ మై పర్సనల్. అండ్ దెర్ ఇస్ నథింగ్ దట్ మేక్స్ మీ కన్ఫైన్డ్ జస్ట్ టు మై బాడీ. సో ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉండేటువంటి సర్కిల్ని నేరో చేసుకుంటామో అప్పుడు మనకి కష్టాలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, అండ్ అల్టిమేట్లీ దుఃఖాలు కూడా ఎక్కువ అవుతాయి. ఆ హద్దును ఎప్పుడైతే మనం తీసేస్తామో ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఇట్స్ ఫర్ సంబడీ, ఇట్స్ ఫర్ గుడ్. అలాంటప్పుడు మనం ఏమి ఎవరినీ కూడా పెద్ద బాధ పెట్టము అని అనిపిస్తుంది. తాత్కాలికంగా కొంతమందికి బాధ ఉంటుంది, సే ఒక చోటకి మనం రావాలి అని అన్నారనుకోండి, ఇందాక మనం చేసి ఏదో కార్యక్రమం అది కొంచెం ప్రొలాంగ్ అయిపోయి మనం అక్కడికి వెళ్ళలేకపోయాం అనుకోండి, తాత్కాలికంగా వాళ్ళు బాధపడ్డా కానీ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ లాస్ట్ ఫ్రమ్ ది లింక్. సో దే అండర్స్టాండ్ అల్టిమేట్లీ, ఓ మన దగ్గరికి వచ్చినా అంతే కదా, మన దగ్గరికి వచ్చినా మనతో పాటు కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒకవేళ కార్యక్రమానికి ఆలస్యమైనా బట్ మనం బేర్ చేస్తున్నాం, వారు బేర్ చేస్తున్నారు కదా, సో వీ షుడ్ ఆల్సో లెర్న్ టు బి లైక్ దాట్ అని అనిపిస్తుంది. బికాస్ దే అండర్స్టాండ్ దట్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ నథింగ్ లిమిటెడ్ పర్సనల్ ఎజెండా, ఎనీ యాక్టివిటీ ఈజ్ ఓన్లీ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్. కానీ మీరు అప్పుడు మీ గురువుగారు చెప్పినట్టుగా మీరు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 20s మీరు తీసుకున్నారు, ఎస్, మీ ఫ్రెండ్స్ అంటే అప్పుడు మీరు చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ తర్వాత ఉద్యోగాలు బిజినెస్ ఏదో చేసి పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళకి పిల్లలు వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు లేదా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో కలిసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా స్వామి నేను పెళ్లి చేసుకుని లేదంటే ఒక ఫ్యామిలీ ఉండే అవసరం? మాకు మొట్టమొదటి జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ స్థితిలోకి రావాలి అని అనుకున్నప్పుడు రావడానికి ముందర వాళ్ళు అడుగుతారు, డూ యూ లైక్ టు గెట్ మ్యారీడ్ అని అడుగుతారు. ఇఫ్ ఇంట్రెస్టెడ్ దే ఆప్ట్ ఫర్ ఇట్ ఆల్సో. మమ్మల్ని కూడా అడిగారు అలాగా, కానీ బట్ వాట్ వీ థాట్ ఈస్ బికాజ్ మాకు అప్పట్లో గురువుగారి కార్యక్రమాల్లో మేము 100% మునిగి ఉన్నాం వారు చేసే కార్యక్రమాల్లో. చదువు కోసం పంపించినప్పుడు చదువులో కూడా మేము అలాగే ఉన్నాం. అందులో ఉండేటప్పుడు ఈ కార్యక్రమం ఒకటి కొత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది వారు ప్లాన్ చేసి పెట్టిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అవి నడవాల్సిన అవసరం ఉంది. వారు మనని ఈ రకంగా తీర్చిదిద్దిన తర్వాత, అంటే వెన్ హీ మేడ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ వర్క్ ఫర్ ద పర్సన్ హూ మేడ్ ఇట్, సో మమ్మల్ని ఇలా తయారు చేసిన తర్వాత వారి యొక్క ఆశయం కోసం మనం ఉండాలి, చెయ్యాలి అని ఒక నిర్ణయం ఏర్పడ్డ తర్వాత దే ఆస్క్డ్ అస్ వడ్ యూ లైక్ టు గెట్ దిస్, బట్ ఐ సెట్ వెన్ వీ గో ఫర్ ఇట్ దేర్ ఆర్ 2 ప్రాబ్లమ్స్, 1 దేర్ మే బి ఇంక్రీజింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ దట్ విచ్ విల్ బ్లాక్ అవర్ పాత్, 2nd అలా వెళ్ళి తర్వాత మళ్ళీ ఇటు రావాలి అని అనుకోండి, ఇట్ ఈస్ అగైన్ ఏ పెయిన్ టు దోస్ పీపుల్ హూ కమ్ ఇన్ దట్ వే, రైట్? వై అన్నెసరీ క్రియేటింగ్ యు నో, వై మేక్ దిస్ అండ్ క్రియేట్ పెయిన్ టు అదర్ పీపుల్, బెటర్ నాట్ టు అని అనిపించింది. ఇందాక మీరు ఒక మాట అన్నారు స్వామి,
ఇప్పుడు ఎస్పెషల్లీ సరే అబ్బాయిలు పెట్టుకోవడం పెట్టుకోపోవడం అని తీసి పక్కన పెడితే అమ్మాయి బొట్టు పెట్టుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెన్స్? ఈ రోజుల్లో అంటే జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను, ఈ డ్రెస్ మీదకి బొట్టు బాగుండదు, ఎక్కడో ఎందుకు మా ఇంట్లో సంగతి నేను చెప్తే పిల్లలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఎవరో చెప్పిన పెద్దవాళ్ళు అక్కడ అక్కడ ఒక స్థానం అది చాది ఆ ప్లేస్కి మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి బొట్టు అక్కడ పెట్టారంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. రైట్. సో మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకోండి, పెట్టుకోమని ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు. దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్. ఇప్పుడు ఫార్చునేట్ ఎనఫ్ వి ఆర్ వాట్ ఎవర్ ద ప్రాక్టీసెస్ దట్ వీ హ్యావ్ టుడే గివెన్ బై అవర్ గ్రేట్ సేజెస్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాజ్ ఎ రిలెవెన్స్. రిలెవెన్స్ ఫిజికల్, రిలెవెన్స్ స్పిరిచువల్, రెండు ఉన్నాయి. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, రైట్? దీన్ని అంగీకరిస్తారు కదా? నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది. ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ చూడగానే నీ ఐడియాలజీ ఏమిటి అనేది నీ మొహం చెప్పేస్తుంది. ఇప్పుడు మేము ఓటు పెట్టుకున్నాం అనుకోండి, మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది? చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాల్లా కనపడుతుంది. కామన్ మామూలు మనిషిగా చెప్పాను. అంటే వెంకటేశ్వరుడైనా ఎందుకు నామాలు పెట్టుకుంటాడు అట్లాగా, అది కూడా తెలియాలి కదా. దానికనే రీజన్ కావాలి కదా. ఏమిటి మనం కోరుకుంటున్నామో అది మన మొహం చెప్పాలి. అదే కదా ఇండెక్స్ అంటే, అదే కదా. ఏది మీకు లోపల కంటెంట్ ఉంటుందో దట్ ఈస్ వాట్ ద ఇండెక్స్ టాక్స్ అబౌట్. సో నీ మనస్సులో ఉండే కోరిక ఏంటి? సుఖంగా బతకాలి, శాంతంగా బతకాలి, అందరికీ ఆనందం కలిగించేట్టు బతకాలి. ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేట్టుగా బతకాలి. ఎందుకంటే ఇంకేమైనా కోరికలు ఉంటాయా? అవునండి. ఏ ఫీల్డ్ వెళ్ళినా, యు చూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్, దట్స్ ఓకే. బట్ ఇవే కదా మీకు అల్టిమేట్ గోల్స్. నౌ శాంతము ప్రశాంతము దానికో రంగు ఉంది, ఆనందము ప్రేమ దానికో రంగు ఉంది, ప్రగతి ప్రోగ్రెషన్ దానికొక పద్ధతి ఉంది చూపించడానికి. ప్రశాంతము లేదా శాంతి తెల్ల రంగులో చూపిస్తాం, ప్రేమ ఆనందము ఎర్ర రంగులో చూపిస్తాం, ప్రగతి అనేది గ్రాఫ్ వర్టికల్ లైన్లో చూపిస్తాము ఆర్ గోజ్ అప్. బొట్టు అదే మనకి ప్రశాంతత కావాలి, అది పునాది కావాలి. ఓకే. ఈ ప్రశాంతత అనేది నీకు రెండు వైపులా సాగాలి, నిన్ను పైకి తీసుకెళ్ళాలి, చివరిదాకా ఉండాలి. సడన్గా వచ్చి మళ్ళీ పాల పొంగులాగా టక్కమని ఎక్కడో పోకూడదు. ప్రశాంతత పైదాకా తీసుకెళ్ళాలి. ఈ ప్రశాంతత అనేది ఆనందాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి. కనుక ఆనందం అనేదాన్ని మధ్యలో మనం చూపిస్తాం. ఈ ఆనందం అనేది ఒకటే గోల్, దానికి ప్రశాంతత ఈజ్ ఎ ప్రొటెక్షన్ అండ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్, ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్, బట్ దిస్ ఈస్ ద గోల్. ఇది మనకి బొట్టులో చూపిస్తాం అన్నమాట. ఆ రంగుకి కూడా ఒక రిలెవెన్స్ ఉంది, ఆ లైన్కి కూడా ఒక రిలెవెన్స్ ఉంది మనకి. ఇక్కడ ఎందుకు పెడతాం? ఇక్కడో ఇక్కడో పెట్టుకోవచ్చు కదా, స్పేస్ హాయిగా ఉంది కదా. ఇక్కడ ఇక్కడ కూడా ఉందనుకోండి స్పేస్, బట్ ఇక్కడ ఎందుకు పెడతాం? పెట్టాం. ఇక్కడ ఎందుకు పెడతాం? మన భావన అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం. జ్ఞానం అనేది తెలుసుకోవడానికి పనికొచ్చేది. తెలుసుకోవడానికి పనికొచ్చే ఇంద్రియం మన దేహంలో కన్ను. కన్ను భౌతిక రూపాలు చూస్తుంది, జ్ఞానం ఆంతర రూపాలను చూపిస్తుంది. సో జ్ఞానానికి కన్ను గుర్తయితే ఈ కంటి మధ్య భాగం మన జ్ఞాన ప్రకాశానికి ఆధారము. సో స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అండ్ టేక్ ఇట్ టువర్డ్స్ యువర్ గోల్. ఇట్ షుడ్ బి అప్వర్డ్ ఆల్వేస్ బట్ ప్రొటెక్టెడ్ బై పీస్ అండ్ సాత్విక్. ఇది ఒక గుర్తు. ఇది తిరుపతిలో అర్చకులుగా పనిచేసిన ఒక అర్చకుల మధ్య చెప్పింది ఒక మాట వీడియోలో నేను చూసాను, ఏంటంటే తిరుపతి హుండీలో డబ్బులు వేయకండి, అక్కడంతా దుర్మార్గం జరుగుతుంది అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన.
సో మీరు కూడా అక్కడ జరిగే పూజా విధానాలు కానీ కైంకర్యాలు కానీ సరిగా జరగటం లేదు అన్నది. ఇప్పుడు ఏమన్నా మారిందండి మీ ఉద్దేశ ప్రకారం, లేకపోతే ఎలా ఉండాలని మీ కోరిక? మారిందో లేదో మాకైతే తెలియదు ఇంకా, ఎందుకంటే మేము వచ్చిన ఇప్పుడు వెళ్ళలేదు అక్కడికి. అది అలిగి వెళ్ళలేదని చెప్పని విన్నాను నేను కూడా. అలిగి కాదు, అది మంచిగా జరగాలని మేము అనుకున్నాం. మంచిగా జరగడానికి మార్గాలు ఏర్పడాలి. ఇప్పుడు వచ్చినటువంటి సీఎం గారు కూడా ఇది మంచిగా చేస్తాము అని అంటున్నారు. వి హోప్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఏదైనా ఒకటి తప్పు జరుగుతుండేటప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు. గతంలో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అందులో వచ్చేటువంటి బంగారాన్ని రకరకాలుగా దారి మళ్లించి అందులో వచ్చే ధనాన్ని రకాలుగా చేసి ఇలా చేశారని మాటలు వింటున్నాం మనం. ఆ బాధతోటి ఆయన అలా చెప్పు ఉండొచ్చు. ఆయన ఇప్పుడు దేవుడికి అర్పించడం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అర్పించద్దు అనడం అతని తాత్పర్యం కాదు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాడు అని అంటే వీ హ్యావ్ టు టేక్ టు ది స్పిరిట్ ఆఫ్ ద వర్డ్, నాట్ టు ది లిటరలీ వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్. పిల్లవాడి మీద అమ్మ జ్వరం వచ్చినప్పుడు నిర్బంధించేవాడైనా తింటానంటే అరే వస్తావరా తిను, కోపంతో అప్పుడప్పుడు అలా అంటుంది. అంటే అమ్మ ఉద్దేశం ఆ పిల్లవాడు ప్రాణం పోవాలనే తినమనే, రెండు కాదు. సో స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద పర్టిక్యులర్ సెంటెన్స్. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ షుడ్ బి టేకెన్. పాప ఆయన చెప్పడంలో కూడా తాత్పర్యం ఏమై ఉండొచ్చు, దుర్వినియోగం అయిపోతుంది. ఇలాంటి దుర్వినియోగం అవ్వడానికి వేసే వాళ్ళందరూ యొక్క శ్రద్ధ వాళ్ళు పా విశ్వాసంతో వాళ్ళు వేస్తున్నారు తెలియక, అంచేత దాన్ని దుర్వినియోగం అవుతోంది. కనుక దుర్వినియోగం కానివ్వద్దంటే మీరు వేయకుండా ఉంటే దాంట్లో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు, కనుక అలా వేయొద్దని ఆయన అని ఉంటాడు. బట్ అతని అల్టిమేట్ మోటివ్ ఏమిటి, దుర్వినియోగాన్ని ఆపాలి అనేటటువంటిది అతని తాత్పర్యం. సో లెట్ అస్ టేక్ దట్ ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్, లెట్ అస్ టేక్ దట్. ఐ థింక్ ప్రాబ్లీ ఎవ్రీబడి అప్రిషియేట్స్ ఆల్సో.